దేశ రాజధాని ఢిల్లీలో వారం పాటు లాక్డౌన్ ప్రకటించారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. వచ్చే సోమవారం వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. ప్రజలు సహకరించాలని, లాక్డౌన్ పొడిగించే అవసరం రాకూడదని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో 6 రోజుల పాటు లాక్డౌన్ విధించడంతో వలస కార్మికులు స్వస్థలాల బాట పట్టారు. పెట్టాబేడా సర్దుకుని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు క్యూ కట్టారు. ఇంతో ఆ ప్రాంతాలన్నీ వలస కార్మికులతో కిక్కిరిసిపోయాయి. ఢిల్లీలో లాక్డౌన్ ప్రకటించడం ఆలస్యం. మందుబాబులంతా వైన్ షాపులకు పరిగెత్తారు. దేశ రాజధానిలోని ఏ వైన్ షాప్ దగ్గర చూసినా జనాలు గుమిగూడిన పరిస్థితి కనిపించింది. ఒక్కొక్కరు కనీసం 4-5 బాటిల్స్ పట్టుకుని బయటకు వస్తున్న దృశ్యాలే కనిపించాయి. రాజస్థాన్లో 15 రోజులు లాక్డౌన్ అమలు చేశారు. మే 3 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త కోవిడ్ ఇబ్బందులను విడుదల చేసిన రాజస్థాన్ సర్కార్ లాక్డౌన్ ఉన్న నిత్యావసరాల దుకాణాలకు మాత్రం సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఇచ్చింది. దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 273,810 మందికి కరోనా పాజిటివ్ రాగా 1,619 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,29,329,320 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా వేగంగా విస్తుమిస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ కొరతతో ఆసుపత్రులు ఇబ్బంది పడుతుండటంతో ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడుపుతోంది. ఇందుకోసం ప్రత్యేక గ్రీన్ కారిడార్ ట్రాక్ ఏర్పాటు చేసింది. పశ్చిమ బెంగాల్లో మిగతా 3 దశల పోలింగ్ ఒకేసారి నిర్వహించాలని కోరారు మమతా బెనర్జీ. దీంతో కరోనా వ్యాప్తి మరింత వ్యాపించకుండా నిర్వహించవచ్చన్నారు. భారత పర్యటన రద్దు చేసుకున్నారు బ్రిటన్ ప్రధాని బోరిస్. కరోనా విజృంభణతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్చువల్ విధానంలో మోదీతో భేటీ కానున్నారు. తెలంగాణలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 4,009 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 1,878 మంది కోలుకున్నారు. మరో 14 మంది వైరస్తో మృతి చెందారు. మొత్తం 39,154 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. అటు సీఎం కేసీఆర్కు పాజిటివ్గా నిర్ధారణ అయింది. తెలంగాణలో కరోనా పరిస్థితిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తారా, కర్ఫ్యూ పెడతారా అన్నదానిపై 48 గంటల్లో నిర్ణయం వెల్లడించాలని హైకోర్టు చెప్పింది. లేదంటే తామే ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. తెలంగాణలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తుండగా రెమిడిసివిర్ ఇంజక్షన్ దొరకడం లేదు. దీనికోసం పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు ప్రజలు. పడిగాపులు కాసిన ఉపయోగం లేకుండా పోతోంది. అటు హైదరాబాద్ కేపీహెచ్బీలోని వస్తీ దవాఖానకు ప్రజలు భారీగా తరలివచ్చి వ్యాక్సిన్ చేయించుకుంటున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. వరుసగా 2వ రోజు నగరంలోని పలు ప్రాంతాల్లో శానిటేషన్ చేశారు. సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, జిపిటీ మేయర్ శ్రీలత తనిఖీలు చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. కోవిడ్ పెరిగిపోతున్న నేపథ్యంలో కోవిడ్ కంట్రోల్ రూమ్ను తిరిగి ఏర్పాటు చేయనున్నారు. 24 గంటల పాటు కంట్రోల్ రూమ్ సేవలు అందించనుంది. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన 2 ఘటనలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఆర్మూర్ మండలం చేపూరులో తన మావయ్య కరోనాతో చనిపోవడంతో ఆ ఇంటికి వచ్చి అంత్యక్రియలో పాల్గొన్న అల్లుడు కూడా తీవ్ర మానసిక ఒత్తిడికి గురై గుండెపోటుతో చనిపోయాడు. అల్లుడి మరణ వార్త విన్న అత్తగారు కూడా మృతి చెందింది. అటు బొర్లాంలోనూ కొడుకు మరణ వార్త విని తల్లి కన్నుమూసింది. కరోనా ఉధృతి నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని ఏపీ సచివాలయ ఉద్యోగులు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు వినతిపత్రం సమర్పించారు. ఇప్పటి వరకు సచివాలయంలో 4 ఉద్యోగులు చనిపోయారని, గతేడాది 2 మృతి చెందారని సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. విజయనగరం జిల్లాలో 2 ప్రభుత్వ ఉద్యోగులను కరోనా బలి తీసుకుంది. సాలూరు మున్సిపల్ స్కూల్లో ఎస్జిటి చక్రధర్, గరుగుబిల్లికి చెందిన తవిటి నాయుడు అనే ఉపాధ్యాయుడు కరోనాతో మృత్యువాత పడ్డారు. బెజవాడలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న వారు ఆందోళనకు దిగారు. మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత 2వ డోసు తీసుకోవాలని చెప్పిన అధికారులు ఇప్పుడు 2వ డోసు తీసుకునేందుకు తాము వస్తే 45 రోజుల తర్వాత రమ్మని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మరోవైపు వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. అయితే పలు కేంద్రాల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన పుట్టినరోజు వేడుకలను జరపొద్దని టీడీపీ అధినేత చంద్రబాబు కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు.
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు వేడుకలంటే భద్రత ఎంతో ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. కరోనా రెండో దశలో ఉద్యోగుల సంక్షేమాన్ని సీఎం జగన్ విస్మరించారని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు. సచివాలయంలో నలుగురు ఉద్యోగులు చనిపోవడం బాధాకరమన్నారు. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఉపాధ్యాయుడి అవతారమెత్తారు. ప్రైవేటు కళాశాలలో విద్యార్థులకు క్లాస్ తీసుకున్నారు. కరోనా కట్టడిపై అవగాహన కల్పించారు. ఏపీలో కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షలను యథాతథంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా టెన్త్ పరీక్షలు సైతం గత షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నారు. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఇవాళ్టి నుంచి సెలవులు ప్రకటించారు. కోవిడ్పై రిటైర్డ్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి తీరపతయ్య వినూత్నంగా అవగాహన కల్పించారు. అనంతపురం జిల్లా గుత్తిలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని గాంధీ వేషధారణలో కోరారు. తిరుపతిలో దొంగ ఓట్లు వేయలేదని శ్రీవారి పాదాల దగ్గర ప్రమాణం చేయగలరా అని వైసీపీ నేతలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోలేదని దీనిపై న్యాయ పోరాటానికి సిద్దమవుతున్నామని ఆయన తెలిపారు. పథకాలకు పేర్లు మార్చి ఆర్భాటం చేయడం తప్ప వైసీపీ కొత్తగా చేస్తుందేమీ లేదన్నారు టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. సీఎఫ్ఎంఎస్ పేరుతో పంచాయతీరాజును నిర్వీర్యం చేశారని నరేగా ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతుల పోరాట స్ఫూర్తితో అమరావతి రైతుల హక్కుల కోసం ఏపీ ప్రజలు ఉద్యమించాలని భారత్ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రాకేష్ సింగ్ టికాయత్ అన్నారు. విజయవాడలో కర్షక కార్మిక సంఖ్యారావం సదస్సులో టికాయత్తో పాటు మాజీ మంత్రి ఒడ్డే శోభనాద్రేశ్వరరావు అమరావతి రైతులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా నూజివీడి నియోజకవర్గంలో వైసీపీ నేతల అరాచకాలకు అడ్డువదుపు లేకుండా పోతోంది. రోడ్డు స్థలాలని ఆక్రమించి మరీ గోడలు కట్టేస్తున్నారు వైసీపీ నేతలు. మిర్జాపురంలో ఇవాళ ఓ మహిళ ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డంగా గోడ కట్టేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు చెర్లోపల్లిలో వైసీపీ అగడాలు తట్టుకోలేక ఆశా వర్కర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. వైసీపీ నేతల మానసిక వేధింపులతో ఆశా వర్కర్ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. రెండేళ్లలో కరీంనగర్ పార్లమెంటుకు ప్రత్యేకంగా 1 పైసాయినా తెచ్చారని ప్రశ్నించారు. దమ్ముంటే 1 ప్రాజెక్టుకు జాతీయ హోదా తేవాలని సవాల్ విసిరారు. ఖమ్మంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందన్నారు మంత్రి పువ్వాడాజయ్. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు 60 డివిజన్లలో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై నిలిపివేత ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలైందని పేర్కొంది. తదుపరి విచారణ జూన్ 7కు వాయిదా వేసింది. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొంతమూరు గ్రామంలో అక్రమ గ్రావెల్ తరలింపుపై అధికారులు చర్యలు ప్రారంభించారు. అక్రమంగా గ్రావెల్ తరలింపు గురించి TV5 వరుస కథనాలు ప్రసారం చేసింది. TV5 కథనాలకు స్పందించిన అధికారులు చర్యలకు శ్రీకారం చుట్టారు. విశాఖ జిల్లాలో రంగురాళ్ల తవ్వకాలు మళ్లీ మొదలయ్యాయి. పలువురు వైసీపీ నేతలు తవ్వకాలకు తెగబడ్డారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో అధికారిక కరక రిజర్వ్ ఫారెస్ట్ లో వాహనాలు సీజ్ చేశారు. ఏపీలో సంచలనం సృష్టించిన విశాఖ జూతాడ మర్డర్ కేసులో తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతుల కుటుంబ సభ్యులు విశాఖ కలెక్టరేట్కు వచ్చారు. తమ కుటుంబ సభ్యులను హతమార్చిన అపలరాజుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలో దంపతుల దారుణ హత్యకు గురవడం కలకలం రేపింది. 6 బయట నిద్రిస్తున్న దంపతులను గుర్తించలేని దుండగులు నరికి చెప్పారు. దేవరకొండ నియోజకవర్గం బుగ్గ తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా డోన్లో యువకులు మద్యమత్తులో వీరంగం సృష్టించారు. కొండపేటలో నడి రోడ్డుపై ఒకరినొకరు కొట్టుకున్నారు. 2 రోజుల క్రితం పరస్పరం దాడులు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లాలో టైరు పేలి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. పలువురికి గాయాలవగా వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. చాగలిపర మండలం పెద్ద బోధనం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ను వెనక నుంచి మరో లారీ ఢీకొట్టింది. దీంతో లారీ ఇంజిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. తాళ్లతో లారీని లాగి ఇంజిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్యానంలో భారీ వర్షం పడింది. దీంతో పిడుగులు పడి 2 మహిళలు మృతి చెందారు. జగన్నాథపురం శివశాన పొట్టగడవు విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ దుండిగల పీఎస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. మల్లంపేట బోరంపేట చెరువుల్లో పడి 2 వ్యక్తులు మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు జిల్లాలో చిట్టీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో భారీ మోసం వెలుగు చూస్తుంది. 18 కోట్లకు టోకరా వేసిన దంపతులు తిరిగి డబ్బులు అడిగితే బెదిరింపులకు దిగారు. వీరి చేతిలో సుమారు 300 మంది మోసపోయినట్లుగా తెలుస్తోంది. విశాఖ పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురంలో చనిపోయిన కోళ్లను విక్రయిస్తున్న ఓ చికెన్ షాప్ యజమానికి 5,000 రూపాయల జరిమానా విధించారు అధికారులు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా దామేర్ గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో కొండ చిలువ ప్రత్యక్షమైంది. ఓ రైతు తన పొలాన్ని హార్వెస్టర్తో కోయిస్తుండగా మిషన్లో చిక్కింది. తీవ్ర గాయాలైన కొండ చిలువ కొద్దిసేపటి తర్వాత మృతి చెందింది. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గరుడపట ధ్వజారోహణం నిర్వహించారు. ముందుగా బేడా మండపంలో ఉత్సవమూర్తుల ఎదుట అగ్ని ప్రతిష్ట కార్యక్రమాలు దిగ్విజయంగా జరిపారు. మహారాష్ట్రలో రైల్వే ఉద్యోగి ప్రాణాలకు తెగించి మరీ చేసిన సాహసం వైరల్ అవుతోంది. వంగని రైల్వే స్టేషన్లో ఓ మహిళ తన కుమారుడితో కలిసి ప్లాట్ఫామ్పై నడుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు బాలుడు పట్టాలపై పడిపోయాడు. అంతలో అక్కడే ఉన్న రైల్వే గార్డు మయూర్ షెల్కే పట్టాలపై పరిగెత్తుకుంటూ వచ్చి రెప్పపాటలో బాలుడిని కాపాడాడు. ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కైరోకు ఉత్తరాన ఉన్న బన్హాలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా 100కు పైగా గాయాలయ్యాయి. అమెరికాలో వరుసగా కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. టెక్సాస్ రాజధాని ఆస్టిన్లో ఉన్న ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వద్ద దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో 3 అక్కడికక్కడే మృతి చెందారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఖాతాలో మరో ఘనత చేరింది. అంగారకుడు ఉపరితలంపై పరిశోధనలు చేస్తున్న నాసా హెలికాప్టర్ను విజయవంతంగా పరీక్షించింది.